గతంలో ఎలక్షన్స్లో పోటీ చేసి లేదా ఈ ఉద్యమాల్లో వీటి వల్ల మీరు ఆర్థికంగా బాగా చితికిపోయారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో భార్య పుస్తెల తాడు కూడా మీరు అమ్మి ఖర్చు పెట్టారు అని అనేది విన్నాము. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అంటే మొదటి నాకు వ్యాపారం లేవు, ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు ఉండే. అంటే నాతో పాటు ఉండే కార్యకర్తలు అందరూ కూడా ఏదో స్వార్థంతో పనిచేయరు. తర్వాత ధర్మం కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం కాబట్టి అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఆలోచనతో చేస్తున్న కార్యకర్తలు కనుక అన్నింటిని తట్టుకొని బయటకు వస్తున్నా. 2014లో పోటీ చేసినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ మొన్న 18లో పోటీ చేసిన తర్వాత ఈ పార్లమెంట్కు అసెంబ్లీకి ఎక్కువ గ్యాప్ లేకుండే మళ్ళీ తిరిగి పార్టీ పోటీ ఏమనడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి. పరిపూర్ణ సమవారు కనుమకొచ్చి కంపల్సరీ చేయాలన్నప్పుడు మా శ్రీమతి గారు కానీ మామగారు కొంచెం పోయి మాట్లాడారు. అదే మీడియాలో బయటకు వచ్చింది అన్నట్టు. వారి పరిపూర్ణ సమవారు బయటకు చెప్పేసరికి బయటకు వచ్చింది. అది ఇబ్బందులు ఉన్నాము, చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం. ఈ టైంలో పోటీ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం ఏమంటే లేదా కంపల్సరీ సరే మనం గెలుస్తాము, సంజయ్ పోటీ అయ్యేటి పరిస్థితిలో పార్టీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అవకాశాలు ఉన్నాయి. గెలిచినా గెలవకున్నా సంజయ్ కన్మేడ పార్లమెంట్లో పోటీ అని చెప్పి పరిపూర్ణ సమయం ప్రత్యేకంగా వచ్చి మా అమ్మగారిని మా శ్రీమతి గారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇబ్బందులు బాగుపడ్డాం. అసలు అదృష్టం ఏంటంటే ఏ స్వార్థం లేకుండా డబ్బుల కోసం ఆలోచించకుండా మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి కార్యకర్త పార్టీతో సంబంధం లేని కార్యకర్తలు కూడా వాళ్ళు డీజిల్ వాళ్ళే పోసుకున్నారు, పెట్రోల్ వాళ్ళే పోసుకున్నారు, టిఫిన్లు వాళ్ళే చేశారు, భోజనం వాళ్ళే చేశారు, వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేశారు. ఓన్లీ తెలంగాణ కాదు, మీకు కర్నూలు నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు ఎవరో ఇప్పటి నాకు తెలియదు. వచ్చారు, కర్నూలులో లాడ్జింగ్ తీసుకున్నారు, ప్రచారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఇవన్నీ ప్రచారం చేసిన సందర్భంలో అన్న నిన్ననే విజయవాడకు వచ్చి చాలామంది కార్యకర్తలు పనిచేసిపోయారు. ఇట్లా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చాలామంది కూడా అంటే ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు అందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పనిచేసినారు. ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కానీ స్వచ్ఛందంగా పనిచేయడం వల్లనే ఈ ఆర్థికంగా ఇబ్బందులు నాకు ఏర్పడలేము అన్న అంటే దాన్ని సునాయాసంగా బయటపడి విజయం సాధించింది. ఒకవైపు విద్యాసాగర్ రావు గారు, మరోవైపు మురళీధర్ రావు గారు, ఎవరైనా కానీ జాతీయ నాయకులు, జాతీయంలో కూడా అగ్రస్థానంలో ఉన్న నాయకులు, వాళ్ళ మధ్యలో మీ స్థానం ఏంటి? వాళ్ళు మాకు స్ఫూర్తి. వాళ్ళు ఇప్పుడు విద్యాసాగర్ గారు మన ఎన్నికల సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా విద్యాసాగర్ గారు మా గ్రామానికి ఒక కమిటాలు కట్టించారు. విద్యాసాగర్ గారు మా గ్రామానికి గ్రామీణ సడక యోజన కింద రోడ్డు వేయించినారు, మాకు ఇల్లు కట్టించున్నారు, హైమాక్స్ లైట్ పెట్టించున్నారు. ఏదో ఒక ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో విద్యాసాగర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు నాకు మన లాభించినాయి. వారి స్ఫూర్తి మాకు. ఇప్పుడు మురళీధర్ గారు మొదటి నుంచి కూడా వారు కూడా విద్యార్థి పరిషత్లో కానీ స్వదేశీ జాగరణ మంచిలో కానీ అనేక ఉద్యమాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ దేశ స్థాయిలో ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీని ఇంకా పటిష్టపరచడానికి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్లకు నాకు వాళ్ళను వాళ్ళతో పోల్చుకునే స్థాయి నాది కాదు. నేను సామాన్య కార్యకర్త, నేను వాళ్ళతో పోల్చుకునే స్థాయి కాదు. కానీ మీరు సామాన్య కార్యకర్త అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తామా అనే ఒక ఎజెండాతోటి ముందుకు వస్తూ ఉంది. స్వయంగా అమిత్ షా గారు కానీ అందరూ దీని మీద తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కాబోయే అధ్యక్షులు అంటే బండి సంజయ్ గారి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. అది తప్పు. అది భారతీయ జనతా పార్టీలో ఎవరు అధ్యక్షులు అనేది కాంగ్రెస్ పార్టీ లాగానో సీల్ కవరు నిర్ణయాలు జరిగాయి. ప్లస్ టీఆర్ఎస్ పార్టీ లాగానో కేసీఆర్ గారు ఒక వ్యక్తి కూర్చొని కూర్చొని తీసుకునే నిర్ణయం కాదు. అందరు కలిసి అమిత్ షా గారు అందరు కలిసి ఎవరి వల్ల ఎవరిని అధ్యక్షుని చేయాలని చెప్పి వారు నిర్ణయిస్తారు. కాబట్టి అట్లా ఒక వ్యక్తి పేరు కన్నా లక్ష్మీనారాయణ పేరు ఎవరు తెలిసిన అంతకుముందు వారు అధ్యక్షుడు ఎవరు అనుకోలేదు. అసలు నితిన్ గడ్కరీ గారు అధ్యక్షుడు అయితే వారు అనుకున్నారు అనుకోలేదు. అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడు అయితే అనుకున్నారు అనుకోలేవారు. కానీ అట్లా భారతీయ జనతా పార్టీలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అలా అనుకోకుండా మీరు ఎవరు అధ్యక్షులు అనుకుంటున్నారు? అందుకే కానీ ఇప్పుడు అనుకుంటున్నా అట్లా పార్టీ నాకు ఆ స్థాయి ఉండకపోవచ్చు. ఎందుకంటే కొత్త పార్లమెంట్ సభ్యుని గెలిచి నేను పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో పార్లమెంట్ సేవ చేయాలనుకుంటున్నా. కానీ పార్లమెంట్ సభ్యునిగా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎక్కడ పరిణించమన్నా పరిణిస్తా, ఏ జిల్లాలో పరిణించమన్నా పరిణిస్తా, ఏ కార్యక్రమం దాన్ని తప్పకుండా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఎట్టి బదులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆల్రెడీ. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమైనా జరగచ్చు రాష్ట్రంలో, ఏం జరుగుతుంది అంటే ఏదైనా జరగచ్చు. అంటే ఏదంటే ప్రభుత్వం మధ్యలో పడిపోతుంది అంటారా? అట్లా అని చెప్పలేను కానీ జరగచ్చు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా అసంతృప్తితో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు కూడా అసహనంతో ఉన్నారు.
కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఏదైనా జరగచ్చు. కానీ ఈరోజు టీఆర్ఎస్ నుంచి మీతోటి చాలామంది టచ్లో ఉన్నారంటున్నారు, భారీగా పెద్ద పెద్ద లీడర్స్ అంతా ఉన్నారా? ఉంటారు, తప్ప ఉంటారు. అంటే ఏ స్థాయిలో ఉన్నారు? ఎవరైనా ఏ స్థాయిలో ఉండొచ్చు, వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అంటే పెద్ద స్థాయిలో ఏమన్నా బాగా అధినాయకత్వంలో వాళ్ళు, గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎంత పెద్ద స్థాయి వరకైనా తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒక లోలుపాటు అంతర్గతంగా ఒక లాభాలకు ఉంది, అది ఎప్పుడైనా పేలిపోవచ్చు. అది వాళ్ళు పేలిపోయే దానికోసమే వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. అంటే మీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు అందరూ వచ్చేస్తారా? గ్రీన్ సిగ్నల్ రెడ్డి వాళ్ళు మా సిద్ధాంతాన్ని నమ్మి, ఇలా మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి, అమిత్ షా గారి యొక్క నాయకత్వం నమ్మి, జస్ట్ ఒక మంచి పాలన అందిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మంచి పాలన అందించబోతున్నామని చెప్పి వచ్చేటువంటి నాయకులను మాత్రమే మేము తీసుకుంటాం తప్ప, అక్కడ ఎమ్మెల్యే ఉంటామా పోతామా, ఇక్కడ ఎమ్మెల్యే పదవుల కోసమో, ఎంపీ పదవుల కోసమో, ఎమ్మెల్సీల కోసమో, పదవుల కోసం వస్తే మాత్రం భారతీయ అటువంటి అవకాశం ఉండదు. ఎవరైనా కూడా హామీ భారతీయ జనతా పార్టీ పోదు. ఒక జాతీయ నాయకుని చూసి ఎవరు అని చెప్తే, ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఇవాళ యువకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ యువకులు కాదు, ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎవరు అన్నారంటే కనీసం ఉనికిలో కూడా లేదు. ఇక్కడ బీజేపీ అనేది ఉద్దేశం అయి ఉండొచ్చు కదా. అసలు రాజకీయ అవగాహన లేదనుకుంటున్నాయి అయితే, లేకుంటే ముఖ్యమంత్రి పది కోసం ముఖ తాపత్రయపడి డబ్బు ఎక్కువ సంపాదించి ఆ మతి మార్పు వచ్చిందని అనుకుంటా, లేకుంటే అవగాహన లేదనుకుంటా. ఇవాళ ఏమైంది, ఇవాళ భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పలే. ఇట్లా కేటీఆర్ గారు నడ్డా ఎవరో తెలియదని చెప్పిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రతి యువకుడు స్పందించారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే, వాళ్ళు స్వచ్ఛందంగా యువకులు స్పందించారు. వాళ్ళ రెండు రోజులు కేటీఆర్ అడ్రస్ లేకుండా ఇట్లా జాక్కున్నాడు, స్పందించారు, మళ్ళీ తిరిగి ముఖం చూపెట్టుకోలేక. కానీ పొలిటికల్ లీడర్లు ఎవరైనా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, విమర్శ చేసినా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మంచి వాతావరణం ఉండాలి. తప్ప నేను అహంకారంతో మాట్లాడితే, సంచలనాల కోసం, బ్రేకింగ్ల కోసం మాట్లాడతానంటే ప్రజలు తిరగబడతారు, వ్యతిరేకిస్తారు. ఇవాళ అవన్నిటి కూడా పేర్లు మార్చి, రేషన్ షాప్ దగ్గర ఫోటోలు మొత్తం ఫోటోలు మాత్రం కేసీఆర్ గారి, టాయిలెట్స్ దగ్గర కూడా కేసీఆర్ గారి ఫోటోలు ఇష్టపడతలేరు. ఇట్లా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పేర్లు మార్చి, ఫోటోలు మార్చి ఇవాళ ప్రజలు మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్ళ శాంక్షన్ చేసిన ఇక్కడ, 1500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఇక్కడ. ఇవాళ పక్కకున్న మహారాష్ట్రలో ఒకే రోజు దాదాపు 1 లక్షకు పైగా ఇళ్ళ నిర్మించి ఒకే రోజు ముహూర్తం చూసి వాళ్ళకు వాళ్ళకు అప్పయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అసలు నిధులు వాడుకున్నది, మరి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ఎందుకని అమలుపరచలేదు? అసలు ఎన్ని దరఖాస్తు వచ్చినాయి మీకు? ఎన్ని గృహాలు నిర్మించారు, డబుల్ బెడ్రూమ్ నిర్మించారు? మీరు నిర్మించిన గృహాల్లో ఎంతమంది ఉంటున్నారు, ఇంకెన్ని నిర్మిస్తారు? స్పష్టం చేస్తలేరు. ఎన్నికలు రాగానే డబుల్ బెడ్రూమ్, మళ్ళీ కారు గుర్తు గెలిస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి, లేకుండా రావు. పెన్షన్లు కారు గుర్తు కొట్టేస్తేనే పెన్షన్లు లేకుండా రావు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కానీ ప్రజలు గుర్తించారు, ఇంకెన్నో భరిస్తారు ప్రజలు. కానీ తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన పథకాలు కేంద్ర ప్రభుత్వమే ఒక ఆదర్శంగా తీసుకొని అమలు చేసింది కదా, రైతు బంధు లాంటి పార్లమెంటు వేదికగా మేము చెప్పినాం కదా. ఇవాళ మిషన్ భగీరథ అన్నారు, ఇదే కేటీఆర్ గారు గుజరాత్ పోయి హెల్మెట్లు పెట్టుకొని ఫోటో దిగి తెలంగాణకు వచ్చి గుజరాత్లో ప్రతి ఇంటికి నీరంజించే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి మిషన్ భగీరథ పేరు మార్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గతం నుంచే ఉండే, దాన్ని కాపీ కొట్టి అలా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు పథకం ద్వారా ఎవరికి లాభం జరుగుతుందండి? వాళ్ళ రైతు సంబంధం ద్వారా ఎంతమంది లాభం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా ఎంతమంది న్యాయం జరుగుతుంది? వాళ్ళ ఎక్కడ క్యూ కడతలేరు, మోడీ గారి ఫోటో ఎక్కడ లేదు, నేరుగా బ్యాంక్ అకౌంట్లో పైసలు అవుతున్నాయి. రైతు బంధు ద్వారా ఇవాళ నిజమైన కౌలు రైతులకు న్యాయం జరుగుతలేదు. ఎంతమంది రైతులకు ఇవ్వాల్సిందే వద్దంటలే మేము, కానీ వ్యవసాయం చేయని చాలామంది బడా వ్యక్తులు ఇలా నగరాల్లో నివాసం ఉంటూ, జల్సాలు చేసుకుంటూ నివాసం ఉంటూ ఇవాళ ఒక్కొక్క ఎకరానికి అన్ని డబ్బులు తీసుకుంటున్నారు. నిజమైన వ్యవసాయం చేసే కౌలు రైతులు ఏం పాపం చేశారు? వాళ్ళకి ఎందుకు ఏరు? ఇవాళ ఇవ్వాల్సిన బడ్జెట్ ఉంది కదా, కొన్ని వాళ్ళకి గుణపడని చెప్పారు. ఇవాళ సంక్షేమ పథకాలు ఎవరున్నామే సహకరిస్తుందా లేదు, కానీ సంక్షేమ పథకాలను వాళ్ళు పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, యాసతోని, పిటకథలతోని ఏదో వ్యాఖ్యలు చేసి వాళ్ళు చేస్తుంటే దాన్ని ఇవాళ మరి కేంద్రం నుంచి ఏమొస్తుంది? ఆయుష్మాన్ భారత్ దేశంలో ఎక్కడ ఆగిపోలే కదా. అధికారంలోకి రావాలంటే ఇప్పుడు
టీఆర్ఎస్ నుంచి కింద స్థాయి కార్యకర్తల నుంచి పైన వరకు కూడా అందరూ మీతో టచ్లో ఉన్నారని అని చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చి చేరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా వస్తున్నారని అనేది వార్త వినిపించింది. ఇంకా చేరలేదు, చేరతారో లేదో తెలియదు. వీళ్ళందరూ వచ్చినప్పుడు బీజేపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటారు. మీలాంటి వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచే మోటివేట్ అయ్యి అందులో ఉన్నారు. వాళ్ళు మీరు ఇద్దరు కలిసిపోతారా? తప్పుడు కలిసిపోతాం. వాళ్ళు వచ్చి కలవాల్సిందే, మేము కూడా కలుపుకొని పోవాల్సిందే. అందరూ ఆలోచన వాళ్ళు వచ్చేది, మా ఆలోచన నమ్మి వాళ్ళు వస్తున్నారు. మేము కూడా వాళ్ళని నమ్మి పాటలకు తీసుకుంటున్నాం. అందరి పాటలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన వచ్చేవాళ్ళు కాబట్టి కంపల్సరీ ఏ సమస్య అంతర్గత పరిష్కరించుకుంటాం. కంపల్సరీ వాళ్ళందరూ కూడా ఒక ఆశయంతో వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, ఈ అహంకారానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధ పాలన తెలంగాణలో రావాలంటే, అభివృద్ధి జరగాలంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమనే విషయాన్ని నమ్మి వస్తారు. కాబట్టి ఇవాళ మేము పోతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మీరు చూడండి, ఒక ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి గారు కలవరు, ఒక మంత్రికి కలవరు. ఇవాళ దేనికి స్పందించాడు? సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలి, చెప్పుకోడు, చెప్పుకునేటువంటి అవకాశం లేదు. ఇవాళ మీరు చూడండి, 60 మంది కొండగట్టు బాధితు పేద ప్రయాణికులు చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి ఏ ఒక్కరు రాలే, కనీసం పరామర్శలే, కుటుంబంలో మనోధైర్యం నింపలే, చెల్లెని చెక్కులు ఇచ్చేయాలని మోసం చేశారు. ఇవాళ 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి ఏ కుటుంబాన్ని పరామర్శించాలో అక్కడ కనీసం వాళ్ళు మనోధైర్యం నింపలే. ఇట్లా పేదోలు చనిపోతే రాడు పాపం, అని టైం దొరకదు. కానీ పెద్దోళ్ళు చనిపోతే మాత్రం పోతాడు, టీవీలకు ఫోజులు ఇస్తాడు, పేపర్లకు ఇస్తాడు. పోవాలి, పోదంటలేను. మానవత్వంతో ఎవరైనా పోవాల్సిందే. కానీ ఈ పేదోలు చనిపోతే ఎందుకు పరామర్శిస్తాడు? వాళ్ళ కుటుంబాలను ఎందుకు వాళ్ళు మనోధైర్యం నింపలేను అనేది ప్రశ్న. జనరల్గా బీజేపీ వచ్చింది, కొన్ని నిర్ణయాలు అమలు చేస్తూ ఉంది, చాలా విప్లవాత్మక నిర్ణయం. మీ మేనిఫెస్టో ప్రకారమా, లేదా అసలు సైద్ధాంతికంగా 370 రద్దు ఇవన్నీ కూడా బీజేపీ ఫస్ట్ నుంచి అంటుంది. మీరు అన్నారు, ఒక జెండా చూడగానే మాలో దేశభావం ఉప్పొంగుతుంది, మేము చేసే ప్రార్థన అని చెప్పి మీరు చేశారు. అది వాళ్ళల్లో వస్తుందంటారా? వచ్చిన వాళ్ళల్లో మీలాగా ఒక భావం నాకు అనుకున్నట్టే వాళ్ళు రావాలనుకుంటున్నాను. నేను దానికోసమే రమ్మనట్లేదు. నేను ఇవాళ మోడీ గారు, ఈ ఇండియా ప్రభుత్వంలో చాలామంది అన్ని రకాల పార్టీలు ఉన్నాయి, చాలామంది వ్యక్తులు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. కానీ అందరూ కలిసిమెలిసి ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నాం, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ అందరి ఆలోచన లేదు, ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం జరగాలని ఆలోచన. కాబట్టి ఏ రకమైన వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళని మేము కలుపుకోవడమో, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవడమో, కలిసిమెలిసి ఇవాళ ఉండి ఏదైతే లక్ష్యమో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే మా ఆలోచన మొత్తం వాళ్ళకి చెప్తాం. మా ఆలోచన ఇది, వాళ్ళు వస్తారు. ఈ ఆ ఒక్క విషయంతోనే మేము అధికారంకి రావాలనుకుంటలేం కదా.